కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించిన మేరకు గత 3 సంవత్సరాలుగా మన గౌరవ ముఖ్య అతిథి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు విజయ అతిథిగా విచ్చేయడం జరిగింది. ఉదయం నుంచి చాలా కార్యక్రమాలు ఇచ్చిన భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ వారి యొక్క ఆదర్శాలను, వారిని స్ఫూర్తిని తీసుకోవడానికి పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రుడు చైర్మన్ గారు శ్రీ మరి యాదవ్ రెడ్డి గారు, ఉప సంచాలకులు శ్రీ డి జగన్ గారు, మరెందరో పెద్దలు పాల్గొంటున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు పట్టి సంతోషాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. పిల్లలు మీ సుమానం చేయవలసిందిగా కోరుతున్నాను. వెన్నంతో శాంతితో సత్కరించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్యన కోరుతున్నాను. అలాగే శ్రీ తేజ్ సింగ్ గారిని దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో కేవలం కొన్ని వర్గాల వల్లే సేవాలాల్ మహారాజ్ను పూజించడం కానీ వారు చూపెట్టినటువంటి మార్గంలో వారి దినచర్యలు ఆరంభించడం కానీ కొన్ని ప్రాంతాలలో వారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల సంక్షేమం కోసం వారి ఆచరణలను, వారి ఆచార్యాలను, అదేవిధంగా వారి పండుగలను, అదేవిధంగా వారి ఆరాధ దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రకటించడం, మనమందరం కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించుకోవడం నిజంగా కూడా మనందరం కూడా గర్వకారణం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గిరిజనుల బంజార్ల ఆరాధ దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ గారు వారు చూపెట్టినటువంటి మార్గంలో మనమందరం కూడా పయనించిన రోజే మన వారికి సరైనటువంటి నివాళులు, వారికి వారసులుగా భావించవలసినటువంటి మరి బాధ్యత మనందరిపై ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి సేవలాల్ గారు చూపెట్టినటువంటి అహింసా మార్గం కానీ, అదేవిధంగా మద్యపానానికి వ్యతిరేకంగా కానీ, అదేవిధంగా శాఖాపరంగా శాఖాహారిగా
మనం అందరం ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ నాలుగైదు అలవాట్లు కనుక మనం మన దినచర్యలు అలవాటు చేసుకున్నట్టయితే ఈ సమాజం ఒక మంచి సమాజం, ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం అందరం కూడా ఈ రోజు నుంచి మరి అలవాట్లు మన దినచర్యల భాగంగా అలవాటు చేసుకుంటానికి శ్రీకారం చుట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను వాస్తవంగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక స్థలం ఉంది. గతంలో అనుకోవడం జరిగింది గిరిజన భవన్ సేవలాల్ మహారాజ్ గారి పేరిట మరి శాంక్షన్ అయినాయి ఆల్రెడీ 50 లక్షలు. మరి దాని పనులు కూడా పూర్తి చేసుకొని సేవలాల్ మహారాజ్ గారి చరిత్రను రాబోయే తరాలకు ఘనంగా చెప్పే విధంగా, తెలియజేసే విధంగా ఆ భవన్ దోహదపడుతుందని, అదొక స్టడీ సెంటర్ లాగా ఉపయోగపడాలని చెప్పి